బీజేపీ పార్టీ ఏంటంటే ఎజెండా ఏంటంటే హిందువులను ఎక్కువగా కాపాడాలి, లేదంటే హిందువుల్ని కాపాడాలని అసలు ఉండదండి బీజేపీలో. అది పార్షాలిటీ ఉంటుంది అనేది వినబడుతుంటది. నో, అది డిఫరెంట్. ఆర్ఎస్ఎస్ అది, ఆర్ఎస్ఎస్ బీజేపీ ఒకటి కాదు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు హిందూ సమాజాన్ని వాళ్ళు పోషించుకుంటుంటారు, క్రిస్టియానిటీని పోషించుకునే వాళ్ళు వారు ఉన్నారు, ముస్లింని పోషించుకునే వాళ్ళు ఎవరికి వాళ్ళకు వాళ్ళ ధర్మాలను కాపాడుకోవడానికి వాళ్ళ వాళ్ళ సంఘాలు సంస్థలు ఉన్నాయి. ఇది భారతీయత అంతే. అందరూ ప్రత్యేకవాదా కానీ లేదంటే నోట్ల రద్దు ఇలా మోడీ గారి మీద చాలా ఉన్నాయి. సో ఇది ఒకటి కూడా ఇప్పుడు ఎప్పుడైతే సరే ఇప్పుడు బీజేపీ వరకు ఇప్పుడు కౌశల్ మీద ఎందుకు అన్ని ఇది ఉన్నాయి, ఆయన మంచోడు కాదని అయినా అభిమానిస్తున్నారు. సో అలాంటప్పుడు ఒక దేశాన్ని నడిపే నేత మీద కొన్ని కొన్ని కొత్త విధానాలు పెట్టినప్పుడు నెగిటివిటీ కామెంట్స్ అన్నవి ప్రతిపక్షాలు చెయ్యకపోతే వింతగాని చేస్తే వింత ఏముంది అందులో. సో అందుకని మీరు సపోర్ట్ చేస్తున్నారు డెఫినెట్గా. అంటే మన భారతీయ కల్చర్, మన భారతదేశం కల్చర్ పాడైపోతుందని చెప్పి ఎక్కువ పాడు చేస్తున్నారు. దాని బదులు అసలు మనం ఇలా ఉంటున్నాం, మనం ప్రాపర్గా ఉంటున్నామా లేదా, మన ఇంట్లో ఏం జరుగుతుంది, మన కూతురు కొడుకు అసలు పెళ్లి చేసుకునేటప్పుడు అసలు వాళ్ళిద్దరు మైండ్ సెట్ సెట్ ఆఫ్ మైండ్ సెట్లు ఉన్నాయి, మనం ఇన్వాల్వ్ అవుతున్నాం. వీళ్ళు ఏం చెప్తున్నారు, అసలు మా దాంట్లో ఇన్వాల్వ్ అవ్వద్దు అంటున్నారు, దాంతో పేరెంట్స్ కూడా దూరం అయిపోతున్నారు, వీళ్ళు కొట్టుకొని విడిపోతున్నారు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఫై టీవీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. Please subscribe to Wi-Fi TV.